బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధానిపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్లనుంది. గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే రాజధానికి సంబంధించి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాల మధ్య అయితే వార్ నడుస్తోంది. 3 రాజధానులు అన్నట్టుగా కూడా అటు ప్రభుత్వం చెబుతుంటే ఒక రాజధాని ముద్దు అన్నట్టుగా చూసుకుంటే అటు ప్రతిపక్షాలు తమ గళాన్ని అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వారి తరఫున వాదనలు అయితే వినిపించనుంది. అలాగే మరోవైపు చూసుకుంటే త్వరగా విచారించాలని అన్నట్లుగా కూడా అటు సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం వెళ్తోంది. నేడు మరోసారి ప్రభుత్వ తరఫు న్యాయవాది దీనికి సంబంధించి అయితే వాదనలు వినిపించనున్నారు. ఈ నెల 28న అటు సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించి విచారించనుంది. త్వరగా విచారించాలని అటు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మాదిరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి సుప్రీంకోర్టు తరపు తోటినందు ఈ రోజు అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం పైన ఇప్పటికీ ఇటు ఏపీ హైకోర్టు అమరావతిలో పెండింగ్ పనులను కొనసాగించాలి, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం అటు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును స్టే విధించాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు దీనిపైన విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఇప్పటికే దాన్ని ఈ నెల 28వ తారీఖున మరొకసారి విచారణ చేపట్టేందుకు వాయిదా వేసింది. అయితే ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 రాజధానుల అంశంలో ప్రతిష్టాత్మక తీసుకోవడం, అలాగే విశాఖ నుంచి రాజధాని పరిపాలన కొనసాగించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇటు ఈ ఉగాది నుంచి అక్కడ పరిపాలన కొనసాగిస్తానంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 3, 4 తారీఖుల్లో జరిగేటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి సంబంధించి ఇప్పటికే ఆయన ఢిల్లీ వేదిక కూడా నేను రాజధానిని అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తాను, మీరు అందరూ రావాలంటూ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్లందరికీ కూడా ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని ప్రతిష్టాత్మక తీసుకుని 28వ తారీఖు వరకు అంటే ఆలస్యం అవుతుంది తీర్పు, ముందుగానే తీర్పు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టులో ఇటు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ వాయిదాని కాకుండా మధ్యంతరంగా ఈ యొక్క తీర్పును ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం కోరడం అనేది ఇది అత్యాశ అని చెప్పేసి ఇప్పటికే కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం 3 రాజధానుల మీద కట్టుబడి ఉంది. మరోవైపు అటు ఏపీ హైకోర్టు మాత్రం అమరావతిలోనే రాజధాని కొనసాగించాలి, పెండింగ్ పనులు మొదలు పెట్టాలంటూ కూడా పలుమార్లు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే ఇటు సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికైతే ప్రతివాదులుగా 165 మందిని అమరావతి రైతులను అందులో చేర్చారు. వారందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వాదనలు కూడా వినిపించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నెల 28వ తారీఖు వేసినటువంటి వాయిదా ఏడుకొండలు మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ 8 గంటలకి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దీనికి సంబంధించి కోరనున్నారంటారు. అంటే ఈ రోజు 10 గంటలకే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది తీర్పు ఈ యొక్క వాదనలు ఎప్పుడు వినిపిస్తారనేది ఇంకా అక్కడ కోర్టు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా తమ వాదనలు వినిపిస్తామంటూ కూడా ఏపీ తరపు న్యాయవాది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మాదిరి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.